ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యోహాను 2:5 మన గృహములలో అనేక సమస్యల ద్వారా ప్రయాణిస్తాం. వాటిని మనము పరిష్కరించుకునే విధానము మన విశ్వాసపు మెట్టును సూచిస్తుంది. గలిలేలోని కానా గ్రామంలో జరుగుతున్న వివాహంలో ద్రాక్షరసం యొక్క కొరత ఏర్పడింది. అప్పుడు మన ప్రభు అయిన తల్లి అయిన మరియమ్మ పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడి అని సెలవిచ్చింది. బహు సులువైన పరిష్కారము. అవును, క్రైస్తవ జీవితము పెద్ద సంక్లిష్టమైనది కాదు. కానీ సమస్య ఏమంటే, మన జీవితములను దేవుని వాక్యం యొక్క విధేయతతో ఆరంభించము. తన యవన కాలము నుండియే మరియమ్మ దేవునికి పరిపూర్ణ విధేయత చూపించడం నేర్చుకున్నది. తాను మెస్సీయాకు తల్లి కాబోతున్నది అని దేవదూత వర్తమానం తెచ్చినప్పుడు తన స్పందన ఏమిటి? ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని బదులిచ్చింది. తక్షణమే దేవుని చిత్తమునకు లోబడింది. ఆయనకు పరిపూర్ణ విధేయత చూపడం ఆరంభము నుండియే నేర్చుకున్నది. యేసు ప్రభు 30 వాడగునున్నప్పుడు మరియ పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడి అని చెప్పగలిగింది. యవన కాలములో దేవుడు నీకు చెప్పిన మాటకు లోబడిన అనుభవము నీకు లేకుంటే నీ వృద్ధాప్యంలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవడానికి నీ విశ్వాసము చాలదు. దురదృష్టకరముగా అనేకులు తమ యవన కాలంలో విశ్వాసంను అభివృద్ధి చేసుకోరు. వారు యవనస్తుల క్యాంపులకును రిట్రీట్లకును బహుక్రమంగా హాజరవుతారు, గాని వారి హృదయములు ఇంకనూ లోకం మీదనే ఉంటాయి. వారు విశ్వాసంను నేర్చుకోరు. గనుక దేవుని రాజ్యమును తమ జీవితములలో తొలి ప్రాధాన్యతగా ఏర్పరచుకోలేరు. తమ జీవితములలో సరి అయిన నడుపుదల నిమిత్తము దేవుని యొద్దకు ఎలా వెళ్లాలో వారు ఎరుగరు. పెద్ద డిగ్రీలు మరియు పెద్ద ఉద్యోగములు అనేకులకు ఉరులుగా మారిపోతున్నాయి. మన పిల్లలు ఎక్కడికి వెళ్లినను దేవుని రాజ్యంను ముందు వెదకడం వారికి నేర్పించాలి. నేటి దినములలో చిన్న పిల్లలు కూడా కంప్యూటర్లకు అలవాటు పడుతుండగా బాల్య దినములలోనే లోకం వారిలోనికి ప్రవేశిస్తున్నది. పిల్లలు తన గృహములలో నేర్చుకునే క్రమశిక్షణ మీద ఎన్నో సంగతులు ఆధారపడి ఉన్నాయి. పిల్లలను క్రమశిక్షణకు అలవర్చడం తల్లిదండ్రుల విధియే గాని సంఘ బాధ్యత కాదు. తల్లిదండ్రులుగా మీకు మీ బిడ్డల యొక్క బలాలు బలహీనతలు తెలుసు. ప్రార్థనాపూర్వకంగా వారిని కనిపెట్టుకుంటూ వారికి విశ్వాసమును విధేయతను నేర్పించాలి. నీ స్వీయ మాదిరి ఎంతో విలువైనది. కొన్ని కుటుంబములలోని వివాహిత జంటలు ఒకరి ఎడల ఒకరు దాపరికము లేకుండా ఉండడం లేదు. మీ ఇద్దరికి వివాహమైన తరువాత మీరు ఇక మీదట ఇద్దరు మనుషులు కారు, ఏక శరీరమే. ఇరువురి నడుమ దాపరికమును తాపులేరు, తావులేదు. ధనము తృప్తినివ్వదు మరియు అది నీ కుటుంబ సమస్యలకు పరిష్కారం చూపదు. కేవలము దేవుని వాక్యమునకు నీవు చూపే విధేయతయే నీ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తుంది. ఆయన మీతో చెప్పినది చేయుడి అన్న మరియమ్మ మాటలకు జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు దేవుడు నీ కుటుంబమును చక్కగా కడతాడు.